మరి ఏదైతే తన్నీరన్న గారు పెట్టినటువంటి బడ్జెట్ బడుగు బలహీన వర్గాలు ఆదివాసీలు గిరిజనులు మహిళలు మైనారిటీలు మరి దివ్యాంగుల యొక్క వారికి కన్నీరు దూర్చే విధంగా ఉంటది అనుకున్నాం గానీ మరి ఇవాల పన్నీరు పెట్టకపోగా కన్నీరుని ఇచ్చే విధంగానే ఉంది సార్ ఆర్బాటపు ప్రకటనలు లెక్కలు బడ్జెట్ కేటాయింపులు బాగున్నాయి సార్ కానీ చూస్తుంటే ప్రతి సంవత్సరం మనకు అవసరం ఉందనే అంటే ఎవ్రీ ఇయర్ బడ్జెట్ యొక్క పరిమాణాన్ని పెంచుతా ఉన్నారు కానీ కేటాయింపుల కాడికి వచ్చినాక ఖర్చు కాడికి వచ్చినాక దాంట్లో సగం కూడా ఇంప్లిమెంటేషన్ అయితలేదు దాన్ని బట్టి మేము మా తన్నీరన్న గారు పెట్టినటువంటి బడ్జెట్ మాకు పన్నీరు లాగా ఉంటది అనుకున్నాం గానీ మళ్ళీ కన్నీరుని ఇచ్చే విధంగా ఉంటదని మాత్రం మేము అనుకోవడం లేదు సార్ అనుకోలేదు సార్ కానీ అదే కష్టాలను ఇచ్చే విధంగానే ఉంది సార్ ఎందుకంటే ఈ సమాజంలో 52% బీసీలు ఉన్నారు సార్ 52%కి పైగా బీసీలు ఉంటే వాళ్ళకి మనం పెట్టినటువంటి బడ్జెట్ కేవలం 2% ఏ సార్ బడ్జెట్ అంటే అంకెలు కాదు సార్ బతుకులు మార్చే భరోసా సార్ అది కాబట్టి కేటాయింపులు ఖర్చులు వాటి వివరాలు కూడా మేము గతంలో కూడా అడిగినాం సార్ ఖర్చుల వివరాలు ఎక్కడ కూడా సరిగ్గా కనబడడం లేదు సార్ కాబట్టి బడ్జెట్ ఎంతైతే కేటాయిస్తామో ఇది అంత అవసరం ఉందనే మనం కేటాయించేటప్పుడే అనుకొని కేటాయిస్తాం కానీ దాంట్లో మళ్ళీ ఎందుకు తగ్గిస్తారు ఎందుకు డైవర్ట్ చేస్తారు అనేది అయితే నాకైతే అర్థం కానటువంటి ప్రశ్న సార్ అదే విధంగా ఈరోజు మరి సమాజంలో కుల మతాల మధ్య అంతరాలు ఉన్నాయి అభివృద్ధిలో అంతరాలు ఉన్నాయి కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు మహిళలకు రెండో తరగతి శ్రేణులుగా మహిళల యొక్క సమస్యలకు వీటన్నిటికీ పరిష్కారం కోసం వివిధ శాఖలను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం సార్ ఆ శాఖలకు కేటాయించేటువంటి ప్రతి రూపాయి ఖచ్చితంగా ఆ ఇయర్ మరి ఖర్చు పెట్టి వారి యొక్క జీవన ప్రమాణాల్లో మార్పు వచ్చే విధంగా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్ అదేవిధంగా నియోజకవర్గాల వారిగా చూస్తే సార్ ఈ ప్రపంచాన్ని మనము మూడు విభాగాలుగా చూస్తాం సార్ డెవలప్డ్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలు వెనుకబడినటువంటి దేశాలు సార్ అట్లనే ఒక్కొక్క నియోజకవర్గాలు కూడా పూర్తిగా వెనుకబడినటువంటి నియోజకవర్గాలు కూడా ఉన్నాయి సార్ అలాంటి నియోజకవర్గాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కేటాయింపులు మీరు అందరూ అన్ని నియోజకవర్గాలకు ఒకే రకంగా కాకుండా అభివృద్ధి దూరంగా కనీస రోడ్డు రవాణా సౌకర్యాలు లేనటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ఇంతసేపు మా సోదరుడు మా బాలరాజన్న మాట్లాడాడు ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట వరకు ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలు మిగతా ప్రాంతాలతో సమానంగా మేము లేం సార్ నిన్నటికి నిన్న తలసరి ఆదాయంలో చూస్తే ములుగు జిల్లా చివరి అంకన ఉన్నదని మరి చెప్పినటువంటి కథనాలున్నాయి సార్ వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మాకు మేము మా ప్రాంతాలు కూడా స్వయం సమృద్ధి సాధించే విధంగా మరి అభివృద్ధి ఫలాలు అందాలంటే ఇక్కడ సిటీ బేస్డ్గా జరుగుతున్నటువంటి డెవలప్మెంటు గిరిజన ప్రాంతాలకు అటవీ ప్రాంతాలకు కూడా విస్తరింపచేయాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా సార్ ఇందాక అన్నట్టుగా ఇవాళ మనము మరి బీసీ సంక్షేమానికి సంబంధించి చూస్తే సార్ చాలా నిధులు తక్కువ ఉన్నాయి అదేవిధంగా బీసీ సప్లాన్ కూడా గతంలో ఇస్తానని ముఖ్యమంత్రి గారు బీసీ సంఘాలతో మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది వాటికి సప్లాన్ లేదు సార్ బీసీ బంధు కూడా వస్తుందని బీసీలందరూ ఆలోచించి అంటే ఆశతో ఎదురు చూసినారు వారికి కూడా రాలేదు సార్ దాదాపుగా 11 బీసీ ఫెడరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా ఆ ఫెడరేషన్స్ కింద గత 4 ఇయర్స్ నుంచి మరి రుణాల కోసము వారందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు దాదాపుగా 5,37,000 వరకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి సార్ స్వయం అంటే ఓన్గా ఏదైనా బిజినెస్లు పెట్టుకోవడానికి లేదా ఇతరత్ర వాటి కోసము అవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి సార్ అదేవిధంగా వడ్రంగి ఉత్తిదారుల మీద చూస్తే ఎందుకంటే మాదంతా అటవీ ప్రాంతం కాబట్టి మాతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున ఫారెస్ట్ దాళ్లు వాళ్ళ ఇళ్ల మీద అవుతున్నాయి ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఐక్యా లాంటి వాళ్ళనే ప్రోత్సహించడు కదా సార్ మీరు ఎట్లా వృత్తి ఏదైతే కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాం అంటున్నామో వడ్రంగుల మీద మీరు నివేదిక తెప్పించుకోండి పెద్ద ఎత్తున దాడులైనటువంటి పరిస్థితి ఉంది సార్ అదేవిధంగా మరి బీసీల విద్యా వికాసం కోసం కూడా ఏర్పాటు చేయబడుతున్నటువంటి జ్యోతిరావు పుల్లె స్కూళ్లకు సొంత భవనాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది సార్ అదేవిధంగా ఇంకా బీసీ పిల్లల యొక్క స్కాలర్షిప్ కానీ అదేవిధంగా మరి ఫ్రీ
ఎడ్యుకేషన్ కోసం ఇంకా గురుకులాలు కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం సార్. వాళ్ళకు సెపరేట్ గా బీసీ సప్లాన్ కూడా పెట్టాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. ఆ ఎంబీసీ కార్పొరేషన్లకు కూడా నిధులు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా దళితులకు సంబంధించి చూస్తే ఈ సమాజంలో అత్యంత వెనుకబడి కులదోపిడి ఆర్థిక వివక్షత మరి పేదరికము ఉండడానికి ఇల్లు కూడా లేకుండా ఉన్నటువంటి వర్గాలు దళితులు సార్. ఇవాల సమాజానికి దూరంగా అడవులల్లో ఉండేది ఆదివాసులు గిరిజనులు అయితే ఊరిని అంటిపెట్టుకొని ఉన్నప్పటికీ ఊరికి దూరంగా అనేక వివక్షలతోటి నివసిస్తున్నటువంటి నా దళిత సోదరులకు కూడా మరి మన స్పెషల్ డెవలప్‌మెంట్ ఎస్సీ ఎస్టీ సప్లాన్ ను స్పెషల్ డెవలప్‌మెంట్ యాక్ట్ 2007 లో 17 లో తీసుకొచ్చారు సార్. కానీ స్పెషల్ గా ఏ పథకాలు ఇంతవరకు అందలే సార్. ఎస్సీ ఎస్టీల కాడికి వస్తే మీరు 3 ఎకరాల భూమి అన్నారు సార్, కానీ దాన్ని కూడా ఈ రోజు మూలన పడేసిరు. 3 ఎకరాల భూమి కూడా అనుకున్న స్థాయిలో అందలే సార్. కాబట్టి భూమి అనేది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని అదే విధంగా ఆదాయాన్ని ఇస్తూ తరతరాలుగా ఉండేటువంటి భూమి పథకం గొప్పదే సార్. కానీ ఆ భూమి పథకం అనేది వాళ్ళ మూలకు పోవడం తోటి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటిదని అర్థం కావట్లేదు సార్. ఈ రోజు 10 లక్షల పథకం తీసుకొచ్చి సార్ దళిత బంధు, ఖచ్చితంగా మేము కూడా కోరుకుంటా ఉన్నాం 3 ఎకరాల లెక్క మూలకు పోకుండా ప్రతి దళితులకు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పార్టీలు ఇతరత్రాన్ని వివక్షత లేకుండా వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను పరిగణలోకి తీసుకొని మరి ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. పెద్ద ఎత్తున మనం ఇప్పటివరకు ఇండ్ల పథకం సార్, వాళ్ళు పాలిథిన్ కవర్లు పెట్టుకుంటారు, మనం ఎక్కడైనా ఫ్లెక్సీలు కడితే కూడా తీసుకుపోయి ఇండ్ల మీద వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది సార్. ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు కూడా లేక డబుల్ బెడ్రూమ్ లేవు, సింగిల్ బెడ్రూమ్ లేవు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మా బాలరాజన్న గారు ఇప్పుడు దాకా చాలా మాట్లాడిండు, ఆయన ఒక్కసారి దళిత వాడలు కూడా తిరగాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా సార్. అదేవిధంగా మరి ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాలలో సీనియారిటీలో ప్రమోషన్స్ కూడా అడ్వకసీ అనేటువంటి ఒక పదం అడ్డంతోటి ఇవ్వడం లేదు సార్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీల సబ్సిడీ వెహికల్స్ కూడా వాటికి సబ్సిడీ డబ్బులు కూడా రాక ఏళ్ల కొద్దీ మరి వెహికల్స్ తీసుకొని నడుపుకుంటున్నారు, లేదా ఇతరత్ర పరిశ్రమలు పెట్టుకున్నటువంటి వాళ్లకు మరి వారి డబ్బులు రాక ఆర్థికంగా చితికిపోతున్నారు సార్. అట్లాంటివన్నీ కూడా వేగవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన పెంచాల్సినటువంటి రిజర్వేషన్స్ కూడా పెంచి ఉద్యోగ ఉపాధి అవకాశాలలో ముందంజలో ఉన్నప్పుడు మిగతా సమాజంతో ఈ అట్టడుగు వర్గాల ప్రజలు కూడా మరి అభివృద్ధి పదంలో వెళ్ళడానికి ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ సార్. కాబట్టి మరి రిజర్వేషన్ కూడా పెంచాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సార్, ఎస్సీ సంబంధించిన హాస్టల్స్ చాలా వరకు శిథిలావస్థలో ఉన్నాయి. కేవలం గురుకులాలే కాదు సార్, ఇంకా హాస్టల్స్ కూడా ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, వాటిని కూడా స్ట్రెంథనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున మరి ప్రభుత్వ భూములని దళితుల దగ్గర నుంచే అట్టడుగు వర్గాల దగ్గర నుంచే అసైన్ భూముల పేరుతోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ పేరుతోటి ప్రభుత్వం భూములు తీసుకోవడం జరిగింది సార్. వాళ్ళకున్న ఉపాధి కూడా కోల్పోయారు కాబట్టి ఎక్కడెక్కడైతే ప్రభుత్వం దళితుల భూములను అసైన్ పేరుతో తీసుకున్నారో అభివృద్ధి కోసమని వాటికి ఖచ్చితంగా మరి ఎంతో కొంత నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. లేదా పరిశ్రమల శాఖ పర్మిషన్ కానీ ఏది అవసరం లేకుండా స్వీయ ధృవీకరణతో, అంటే నేను ఒక చట్టానికి లోబడి పనిచేసే సంస్థని అని తనను తానే ధృవీకరించుకొని తనకు తానే ఒక సర్టిఫికెట్ ఇచ్చుకొని వెంటనే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే విధంగా చట్టం తెచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాటను ఈ సందర్భంగా గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఎవరు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు, ఎవరు ఏ రకమైన బిజినెస్ చేస్తున్నారు, వారి వల్ల ఎంత ఉపాధి వస్తున్నది, ఏ రకంగా మనకి లాభానికి రాష్ట్రానికి లాభం జరుగుతున్నది, ఎన్ని కొలువులు వస్తున్నాయి, ఇది తెలుసుకోవడానికి మాత్రమే ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో పనిచేయాలి. కాబట్టి మీరు ఒకవైపు ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించుకున్నా మరొక వైపు చెప్పాలి కాబట్టి, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆధీనంలో పనిచేస్తున్నాం కాబట్టి టీఎస్ఐ పాస్ అనే వెబ్సైట్లో పోర్టల్లో ఒక దరఖాస్తు పెడితే చాలు అధ్యక్ష. మీరు మమ్మల్ని ఎవరిని కలిసే అవసరం లేదు, మంత్రిని కలిసే అవసరం లేదు, అధికారిని కలిసే అవసరం లేదు, ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేదు, ఏ సర్పంచ్ని, ఏ ఎంపీటీసీని, ఏ కౌన్సిలర్ని, ఏ చైర్మన్ని, ఎవరిని కలుసుకునే అవసరం లేదు. ఒక్క దరఖాస్తు టీఎస్ఐ పాస్ పోర్టల్లో పెడితే చట్టం ప్రకారం ఇదే శాసనసభలో మనం చేసిన శాసనం ద్వారా 15 రోజుల్లో ఖచ్చితంగా అనుమతి ఇచ్చి తీరుతాం, ఇవ్వకపోతే 16వ రోజు ఆటోమేటిక్ అప్రూవల్ అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం అధ్యక్షుడు. కొంతమందికి అనిపిస్తుండొచ్చు చెప్పడానికి బాగానే ఉంది, వినడానికి సుందరంగానే అందంగానే ఉంది, వినసొంపుగానే ఉంది, కానీ నిజంగా పని అవుతుందా?
అనే అనుమానం రావచ్చు అధ్యక్ష. మా మిత్రులందరికీ అదేవిధంగా బయట వింటున్నా ప్రజలకి మా తమ్ములకి చెల్లెళ్ళకి ఎవరికైతే ఉద్యోగ అర్హులుగా ఉండి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ విధానం వల్ల టీఎస్ఐ పాస్ అనే విధానం వల్ల ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 19,145 అనుమతులు 15 రోజుల లోపల ఇచ్చినాం అధ్యక్ష. 16,43,000 పైచిలకు ఉద్యోగ కల్పనకు శ్రీకారం చుట్టింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. అందులో 16,45,000 అంటే కొంతమంది అడుగుతూ ఉంటారు అధ్యక్ష, ఎక్కడున్నాయి చూపెట్టండి, ఎక్కడున్నాయి చూపెట్టండి. మీరు తిరిగితే, మీరు కొద్దిగా ఓపిక పెట్టి మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. మీకు కావాలంటే సమాచారం మొత్తం ఇస్తాం. ఆ 19,145 పరిశ్రమలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి, మొత్తం సమాచారం సభ ముందు తమ ముందు పెట్టడానికి మా శాఖ సిద్ధంగా ఉంది అధ్యక్ష.